కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాజీవ్ వెనుక కథ నడిపింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ల మధ్య 4 నెలలుగా మీడియాలో హోరెత్తుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీడియా లైవ్లో పరస్పరం వ్యక్తిగత ఆరోపణలకు దిగడంతో పాటు బదారిన పడి కొట్టుకునే వరకు వెళ్లిన కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ వ్యవహారం ఒకే ఒక రోజులో కొత్త మలుపు తిరిగింది. అప్పటి వరకు ఒకరికొకరు కత్తులు దూసుకున్న కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ హఠాత్తుగా మారిపోయారు. పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే పూనకంతో ఊగిపోయిన కత్తి మహేష్, కత్తి మహేష్ పేరు చెప్తేనే రెచ్చిపోయే అభిమానులు, ఇలా 4 నెలలుగా సాగుతూ వస్తోంది. అలాంటి కత్తి మహేష్ మాటల్లో అకస్మాత్తుగా వేడి తగ్గిపోయింది, స్వరం మారింది. ఇటు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్కు పూలదండలు వేస్తున్నారు, ముద్దులు పెడుతూ సెల్ఫీలు దిగుతున్నారు. సినిమాలో విలన్ గ్యాంగ్ క్లైమాక్స్లో మంచివాళ్లుగా మారిపోయినట్లు నిన్న మొన్నటి వరకు రచ్చ చేసిన వీరిలో ఇంత మార్పు తీసుకొచ్చింది ఎవరన్నది ఇప్పుడు అటు ఫిల్మ్ సర్కిల్స్లోనూ ఇటు పాలిటిక్స్లోనూ చర్చగా మారింది. ముఖ్యంగా ఇరు వర్గాల మధ్య సంధి కుదుర్చిన అదృశ్య శక్తులు ఎవరన్న దానిపై రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ప్రముఖ సినీ రచయిత వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి సోదరుడు కోన వెంకట్తో పాటు ఇండస్ట్రీలోని మరికొందరు ప్రముఖులు ఈ వివాదానికి తెరదించడానికి ప్రయత్నాలు చేశారన్న వార్తలు వినిపించాయి. వీరితో పాటు మరో ప్రముఖ వ్యక్తి కారణంగానే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు, మెగా బ్రదర్ నాగబాబు. మెగా ఫ్యామిలీలో ట్రబుల్ షూటర్గా పేరున్న నాగబాబు ఇప్పుడు కూడా తమ్ముడు వ్యవహారంలో జోక్యం చేసుకుని కత్తి మహేష్తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ముఖ్యులతో చర్చలు జరిపి ఇద్దరి మధ్య రాజీ కుదుర్చారట. అనవసరంగా రచ్చ చేసుకుని రోడ్డెక్కడం ఎందుకు? ఇంతటితో ఈ వివాదానికి స్వస్తి చెప్పండి. ఏ మీడియా ద్వారా అయితే వివాదం చెలరేగిందో అదే మీడియా ముందు వివాదానికి ముగింపు పలకండి. ఈ విషయం ప్రజలకు తెలిసేలా మీడియా ముఖంగా చెప్పమని ఇరు వర్గాలకు నాగబాబు సూచించారట. నాగబాబు ప్రయత్నాలు ఫలించడం వల్లే అటు కత్తి మహేష్తో పాటు ఇటు పవన్ అభిమానుల్లోనూ మార్పు వచ్చిందని అంటున్నారు. కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ మధ్య ఒక్కసారిగా వివాదం సమసిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 4 నెలలుగా రోజుకో రకంగా రచ్చకు దారితీస్తున్న వివాదాన్ని శుభం పలికేలా చేసిన నాగబాబును సినిమా ఇండస్ట్రీలోని పలువురు అభినందిస్తున్నారు.